హాయమ్మ, ఎలా ఉన్నారు? రండి, హోమ్ మేడ్ మైనస్ చేసేద్దాం. కమ్మగా ఉంటది, వెజిటేరియన్స్ కోసం స్పెషల్ గా ఈ మైనస్. మైనస్ చేసుకున్నాం. పచ్చిపాలు తీసుకొని క్రీమ్ తో ఉన్న పాలు తీసుకోండి, తిప్పుతూ ఉండండి, పొయ్యి హై మీద పెట్టండి. మేకడ కట్టే బాగోదు, అందుకని ఇలా తిప్పుతూ ఉండండి. ఒక నిమ్మకాయ తీసుకొని పాలు కాగుతున్నప్పుడు రసం పిండేసుకొని రెడీగా పెట్టుకుందాం. స్ట్రైనర్ అమెజాన్లో తీసుకున్నానమ్మా నేనిది. దీంట్లో వడకట్టేసుకుంటాను. 100% కాటన్ అయ్యేటప్పటికి మనం వాడుకున్నా కూడా బాగుంటుంది. ఇటువంటి బ్యాగ్ ఒకటి రెడీగా పెట్టుకుందాం. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్. పొంగు రావాలి, ఇలా తిప్పండి, కొంచెం మరగనిద్దాం. ఇలా మరుగుతున్నప్పుడు నిమ్మరసాన్ని వేసేయండి. ఒకసారి తిప్పేద్దాం. పాలు విరిగిపోయినాయి చూసారా. ఒక పొంగు రానిచ్చి తీసేద్దాం. ఈ పాలని వడకట్టేసుకుందాం. ఇలా ఉన్నప్పుడే కొంచెం చల్లటి నీళ్ళు కూడా పోసేద్దాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తానికి చిటికెడు ఉప్పు ఒకటేగా, చిన్నది సరిపోతుందిగా, సరిపోతుందో లేదో అనుకోకండి. ఒక వెల్లుల్లిపాయ కబ్బం. తయారు చేసుకున్న పన్నీర్ని గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసేటప్పుడు గట్టిగా ఉంటే కొంచెం వడకట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కొంచెం కొంచెం పోసుకొని గ్రైండ్ చేద్దాం. చూడండి, హోమ్ మేడ్ మైనస్. ప్రత్యేకించి వెజిటేరియన్స్ కోసం అమ్మ, అయ్యో ఈ మేనేజ్లో ఎగ్ కలిసిందేమో అని అనుకుంటారు, అటువంటి వాళ్ళ కోసం ఇలా మైనేజ్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి చేసుకున్నా కూడా ఏముంది, ఇది హాఫ్ లీటర్ పాలకి ఇంత వచ్చిందమ్మా. వీక్లీ వన్స్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. నచ్చిందా మరి మీకు? నచ్చితే కనుక ఒకసారి చేసుకొని చూసి కామెంట్ చేయండి.